इधर देखो अमीन भाई मास्क निकाल अंदर कूड़ा मास्क కూర్చోవాలని చెప్పేస్తున్నాం గౌరవం ఇల్లు పెద్దలు రాష్ట్ర మాజీ మంత్రి వారి జగిత్యాల నియోజకవర్గ వివిధ మండలాలకు చెందిన ఎంపీపీ అధ్యక్షులు జెడ్పీటీసీలు టీఆర్ఎస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు कार्य निर्वाहक पार्टी तरह मोटमोदारी वारी गत प्राति्यम वह जगत्यार सदर्भ में जगत्य स्वामी शासन सभ्य अदे विधा मजी विद्यार्थी वसंत प्रचार पकन पद अदे विधा जिला कल्याण संस्था चैरम चंद्रशेखर राव विविध मंडल पटना अध्यक्ष पटना पंगन गारी सेवक दास पत्रिक मित्र हृदयपूर्वक नमस्कार रमण गार स्वागत सतोष अंबवर्ग मित्र गौरव मुख्यमंत्री गेतृत्व में तेलंगाणा राष्ट्र अभिवृद्धि चंदी विविध पथकाल आकर्षित प्रजाक सेवे प्रभुत् प्रजा मध्य नायक पात्र चाल अवसर प्रजा सेव चेयरने एक लक्ष्य तो टीआरएस पार्टी चेरी रमण को मरकसार हृदयपूर्वक धन्यवाद मैं मेमंदर कल पे पार्टी मुझे गौरव मुख्यमंत्री गारी इंका बलोपेत अदे विधा प्रियम नायक कविता गारी मार्गदर्शक पार्टी बोतम चेयर की अन्नी विधाल प्रयत्न चुस्तना वाल सदर्भ में मीडिया द्वारा जगत्य मरी अदे विधा राष्ट्रस्थाई नायक राष्ट्रस्थाई प्रजल उद्देश्य माला टीआरएस पार्टी జగిత్యాల కుటుంబ ఆత్మీయ సమావేశ అధ్యక్షులు ప్రముఖ నేతృవర్యులు చంద్రాని మిత్రులు స్థానిక సహసభ్యులు సుజయకుమార్ గారు దీర్ఘకాలి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గౌరవనీయులు రామసుంద గారు ముంపో చైర్పర్సన్ గౌరవనీయులు భోగ సలాం గారు జిల్లా పరిషత్ చైర్మన్ సుందర్బు ప్రముఖ వైద్యులు చంద్రశేఖర్ గారు నాయకల ముప్ప చైర్మన్ ఉపాధ్యాయ వృత్తిలో ప్రత్యేక ముఖ్యమైనటువంటి గౌరవులు రమ్మాలు గారు ఈ కార్యక్రమం నడుస్తున్నటువంటి సోదరుడు సతీష్ గారు వివిధ మండలాల పట్టణ అధ్యక్ష కార్యదర్శులు డిప్యూటీసీలు రాత్రి కార్యక్రమాన్ని అనుకున్నాం సమాచారం ఇచ్చినాం ఇవగానే ఎంతో పెద్ద ఎత్తున ప్రేమతో అభిమానంతో ఉన్నటువంటి సత్సంబంధాలతో నాతో పాటు ఈ మధ్యన పెద్దలు మా రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ సాధించినటువంటి గౌరవనీయులైన కలుపూరి చంద్రశేఖర రావు గారి సమక్షంలో చేరినటువంటి సహచర మిత్రులు ప్రతి ఒక్కరికి పట్టుదలతో నమస్కారం. ఈ నెల క్రితం కార్యకర్తగా రాజకీయ జీవితాన్ని జగిత్యాల పట్టణంలో మొదలుపెట్టి సుదీర్ఘ రాజకీయ చరిత్రలో వివిధ బాధ్యతలు చేపట్టి తెలంగాణ ఉద్యమ సమయంలో
నావంత పాత్ర ఇక్కడ మిత్రులతోని సేవలని నడిపించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పెద్దలు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి నేతృత్వంలో మొదటి ప్రభుత్వం రావడం తర్వాత రెండో ప్రభుత్వం రావడం ఉద్యమ సమయం నుండి టీఆర్ఎస్ పార్టీలోకి రావాలని చెప్పనటువంటి ఆలోచన అటువైపు నుంచి వెళ్ళి వారితో ఉండేటువంటి రాష్ట్ర నాయకత్వమే కానీ వ్యవస్థాపక నాయకత్వం అందరూ ప్రతి ఒక్కరూ నాకు ఉండేటువంటి నేపథ్యం వల్ల నా స్వభావం వల్ల నేను చేస్తున్నటువంటి పనితీరు వల్ల నేను సభలో మాట్లాడినా కానీ ఈ మధ్య నచ్చినటువంటి ఒక రాజకీయ వాతావరణంలో సమీకరణాలన్నీ మారుతున్నాయి మారుతున్న సమీకరణకు అనుగుణంగా నిర్ణయాలు చేయాలని చెప్పని ఆలోచన దగ్గర రావడం దానికి అనుగుణంగా నిర్ణయించుకున్న సందర్భంలో అది ఊహించే రీతిలో నేను అనుకుంటా ఒక రాజకీయ పార్టీ నుంచి రాజకీయ మారుతుంది అని అంటే సాధారణంగా అక్కడక్కడ దాని పట్ల వ్యతిరేకమైనటువంటి ఆలోచనలే కానీ మాట్లాడడం సాధ్యం కానీ నా పట్ల మాత్రం నేను ఈ నడిచిన 45 ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఎక్కడ కూడా అటువంటి మాట రాకుండా కలిసిమెలిసి ఉన్న వ్యక్తిగా అందరికందరూ ఒక మంచి నిర్ణయం అనే విధంగా ఇది రావడం అనేది ఒక నా జీవితంలో నేను ఎప్పటికీ మర్చిపోనటువంటి అనేక సందర్భాల్లో చూస్తున్నాం ఆయా పార్టీ ద్వారా ఎదిగిన వ్యక్తులు పార్టీల ద్వారా ఎదిగిందని కూడా కాదని ఎలుపు సందర్భాలు చూస్తున్నాం కానీ నేను మాత్రం నమ్మిన సిద్ధాంతాన్ని కట్టుబడి ఉన్నాను ప్రజలలో ఉండేటువంటి ఆలోచన కలుగుతున్నాను ఎప్పటికప్పుడు ఆలోచించుకుంటూ ఒక మృదు స్వభావంగా ఉండాలని చెప్పని అందరితో కలిసిమెలిసి ఉండాలని చెప్పని ప్రతి ఒక్కరిని పెద్దలతో భాగస్వామ్యం చేయాలని చెప్పని ఉత్సాహవంతులైనటువంటి యువకులను కానీ విద్యార్థులను కానీ సమాజంలో బాధ్యతలను అందరినీ కూడా ప్రోత్సహించాలని చెప్పని ఒక సేవాభావంతో ముందుగా జరిగింది దాదాపు 27 సంవత్సరాల ప్రత్యక్ష రాజకీయ జీవితంలో ఏనాడు కూడా ఎవరు నిలకడ పెట్టకుండా ఎవరికి అన్యాయం చేయకుండా ఒకరి పట్ల వివక్ష లేకుండా వచ్చిన అవకాశాలు ఉన్నాయి అది ప్రభుత్వ పరంగా కానీ ప్రజాప్రతినిధి కానీ రాజకీయ పార్టీ కానీ సాధ్యమైనంత వరకు ఆ విధంగా ఉండడం వల్ల ఒక గౌరవం దొరికింది నేను అనుకుంటా 119 కాన్స్టిట్యూన్సీలలో ఎమ్మెల్యే అనేటువంటి స్థాయికి ఎదిగిన వ్యక్తి కానీ ఇంక ఎదగాలన్న వ్యక్తి తనతో పాటు కానీ తనకన్నా ముందు ఉన్న వ్యక్తులను సరితకుండా ఆలోచన చేయరు ఒక మంచి స్వభావంతో మంచి ఆలోచన రాష్ట్రం ఒక నూతన ఉన్నవాడికి ఇది మంచి సంప్రదాయం వాస్తవంగా నూతన సిద్ధాంతం వల్ల రాజకీయంగా ఇప్పుడు జరగబోయేటువంటి హుజూరాబాద్ బై ఎలక్షన్ ఒక రాజకీయ పునరుద్ధరణకు నిన్నే రాత్రి విషయాలు చెప్పిన లీటల్ రాజేందర్ గారిని ఇన్నేళ్ళు పార్టీకి వస్తే ఆ స్థాయి ఎదిగిన వ్యక్తి పార్టీకి ద్రోహ విధంగా నిర్ణయం చేస్తూ బయటకెళ్తే అక్కడ నాయకత్వం లేముంది అనేటువంటి భావన ఉన్న సమయంలో నాయకుడు స్థానికంగానే ఉన్నాడు అనే విధంగా స్థాయికి నాయకులకే పరిపూర్ణత విధంగా ఈ రాజకీయ సమీకరణలు మారినాయి సోదరిమ్మని కవిత గారు ఏ విధంగానే జగించాల సమావేశంలో రాష్ట్రంలో రాజకీయాలు మారుతున్నాయనే ఒక మాట చెప్పారు అది ఉత్తరాంధ్రలో మనకు కనపడదు 83లో ఆర్టీసీ కండక్టర్ ఉన్నటువంటి పింగి దామోదర్ గారిని ఎన్టీ రామారావు గారు టీడీపీ అభ్యర్థిగా పెట్టిన అప్పుడు ఆయన కొడుకు ఇవాళ వచ్చేసేసి టీఆర్ఎస్ పార్టీ గణవంతుడు ముందుకెళ్ళేటువంటి పరిస్థితి అక్కడ ఉండేటువంటి వీరేశలింగం గారు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ఎమ్మెల్యే పోటీ చేసిండు పద్మశాల బిడ్డ అని జడ్పీటీసీగా వివిధ పదవులు వచ్చినటువంటి వ్యక్తి అది ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి వచ్చిండు అదేవిధంగా స్వర్గం రవి గారు చెప్పని పద్మశాల బిడ్డ ఎదిగిన తన స్థాయి చెందిన వ్యక్తి తను 2-3 పర్యాయాలు పోటీ అనే భావన వ్యక్తి కూడా ఇవాళ ఉండవచ్చు అంటే రాజకీయ పునరేకితం రాజకీయ సమీకరణ రాజకీయంగా తనదైన శైలి ఉంటుంది అని చెప్పడానికి ఈ భారతదేశంలో ప్రధానంగా తెలంగాణలో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి నాయకు ఉండడానికి కొరకే ఇప్పుడు సంజయ్ గారితో కానీ అంతకుముందు ఇటరాజు గారు మంత్రిగా ఉన్నప్పుడే కానీ ఎప్పుడైనా ఏదైనా తెలంగాణలో రాజకీయంగా రమణ అనేటువంటి ఒక పార్టీ కార్యకర్త ద్వారా అవసరం వస్తారంటే నేను మీ వైపే వస్తాను అంటే కూడా స్వచ్ఛందంగా నేను ఆయన కూడా ఒక మాట లేకపోయాడు మన బలహీన వర్గాలలో ఈ స్థాయిలో ఎదగడం మామూలు విషయం కాదు నాయకత్వ అవకాశాలు ఇస్తే ఎదగలుగుతాం ఎదిగినటువంటి వారు నిలబెట్టుకోవాలి నువ్వు అక్కడే ఉండు అని చెప్పినటువంటి వ్యక్తిని నేను కానీ ఆ విధంగా చేసిన చెప్పి ఊహించుకోలేదు ఏదేమైనా కానీ రాష్ట్రంలో రాజకీయాలు
రాయకేలలో మూడోసారి ప్రభుత్వం రావడంలో రమణ అనే వ్యక్తి చంద్రుడితో నూరుపోగులాగా ఇంకా చెప్పండి ఆ విధంగా ఆలోచిస్తుంది వారు ఎప్పుడు అనుకున్నాం అనే వచనం జగిత్యాలకు ఒక ప్రత్యేకత ఉంది. మొదటికెళ్ళి కూడా ఇక్కడ రాజకీయాలు ఉండేటువంటి నీతిగా నిజాయితీగా యువకులు ఆదరించేటువంటి ప్రజానికం జగిత్యాలలో ఉండరు. ఇది మామూలు విషయం కాదు. ఈ జగిత్యాల ఘట్ట అనేది క్షేత్రయాత్రతో కూడినటువంటిది. ప్రపంచ చరిత్రలో కానీ పోరాట ఉద్యమ చరిత్రలో కానీ ఉండేదంటే ఆ జగిత్యాల కథ అల్లమైనటువంటి ఘనకీర్తి ఉన్నది. కనుకనే ఇక్కడికి వెళ్ళి ఇండిపెండెంట్ అంటే నాడు మన ఇక్కడ ఉండేటువంటి పెద్దలు మరి పెద్దనాన్న గారు ఇండిపెండెంట్ ఎమ్మెల్యే గారు గారు అంటే అది ఒక ప్రత్యేకత ఉన్న హోటల్ అన్నట్టు. జగిత్యాల హోటల్లో ఉండేటువంటి ప్రత్యేకత ఇక్కడ లేదు. వీళ్ళకి ఎంత సేవ ఇచ్చినా కానీ మనం ఉపయోగించుకోలేనటువంటి వ్యక్తుల్లో ఉన్నటువంటి వాళ్ళ కనుక మనకి ఇవాళ ఇది జిల్లా ఏర్పాటు చేస్తుందో జిల్లాతో పాటు ఈ మధ్యనే కార్యొచ్చింది. రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైన విధంగా జగిత్యాలకు ఉంది. మరింత ప్రత్యేకత చే విధంగా అందరం కలిసిపోయిద్దామని చెప్పని మనసారి తెలియజేసుకుంటూ నన్ను ఎంతో ప్రేమతో ఈరోజు ఇక్కడికి ఆహ్వానించి మీలో ఒకరిగా అక్కడ టీఆర్ఎస్ పార్టీ 60 లక్షల పైగా సభ్యత్వం ఉన్నటువంటి ఆ కుటుంబంలో మమ్మల్ని కలిసే విధంగా అవకాశం వారివ్వడం, జగిత్యాలు ఉండేటువంటి వేలాది మంది ఉన్నటువంటి ఇక్కడ కుటుంబ సభ్యులతో కలిసే విధంగా మీరు అవకాశం ఇవ్వడం ఎప్పటికీ నేను మర్చిపోని చెప్పని అది మును మరింత ఐక్యమత్యంతో అందరితో పాటు ఈ 45 ఏళ్ళుగా ఏ విధంగా అయితే జగిత్యాల పట్టణంలో పుట్టి పెరిగినటువంటి ఒక వ్యాపార కుటుంబం పెట్టినటువంటి ఒక పద్మశాల పీఠగా ఒక బీసీ పీఠగా రాష్ట్రంలో ఒక ప్రతిగతే విధంగా కార్యక్రమం చేస్తుందో రాబోయే కాలంలో కూడా అదే విధంగా చేసి పెడతాం చెప్పని మనసారి తెలియజేసుకుంటూ నిన్ననే మన నాయకుడు హుజరాబాద్ సంబంధించిన అభ్యర్థులు డిజైన్ చేసి ఒక ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి బిడ్డను ఒక పేదింటి బిడ్డను పేద కుటుంబంలో బిడ్డను ఇవాళ అభ్యర్థిగా అంటుడు. నిన్న నేను చూసినది వార్త నిజమేమిటో మాత్రం గిరిరాజు గారు మాట్లాడింది ఒక బానిసనే మాట మాట్లాడాడు. ఒకరు అదే అయినా మాట్లాడుంటే తెలంగాణలో ఉండేటువంటి ప్రతి బీసీ బిడ్డకు గిడ్డలు రాయడం క్షమాపణ ఓరాచి సభకుడు డిమాండ్ చేస్తున్నాం. ఎందుకు అంటే మమ్మల్ని కూడా అన్నాడు అదే విధంగా మాట్లాడేరు మాట్లాడిన వాళ్ళ యొక్క నోరు ముదవడేదో మేము పని చూపించినాం. తమ్ముడు గెల్లు శ్రీనివాస్ గెలిచి చూపిస్తాడు. గెలిచే విధంగా మనందరం కూడా ఒక సైనికులుగా వెళ్దాం. ఆయన వెళ్దాము ఆయన గెలిపించుకొని జగిత్యాలకు పిలుచుకొని గెల్లు శ్రీనివాస్ అనేటువంటి పేదల బిడ్డకు రాజకీయ పార్టీలు అవకాశాలు ఇస్తే గెలి శస్త్రం అనే విధంగా కూడా మా నాయకుల యొక్క ఆశయాన్ని నెరవేర్చడంలో మనందరం కూడా ముందుందామని చెప్పని ఆ విధంగా ప్రతి ఒక్కరు తయారు కావాలని చెప్పని మనకు మనంగా అక్కడ ఉండేటువంటి ఏ ఒక్కరితో పరిచయం ఉన్నా కానీ నేను నిన్నే మాట్లాడినప్పుడు చైర్పర్సన్ గారు ఇబ్బంది జరిగింది వారి అమ్మమ్మ ఊరు హుజరాబాద్ అని చెప్పాను. అది మనకు ఒక మంచి సూపరినామం. ఎందుకంటే మన ఆడబిడ్డ అక్కడ వాళ్ళ అమ్మమ్మ ఊరు కనుక మనందరికి కూడా కొత్త వెళ్ళేటువంటి చొరవేసుకునే అవకాశం వస్తుంది. కనుక ఇక్కడ ఎవరెవరికి ఎవరికి సంబంధాలు ఉన్నా అది స్నేహిత పరంగా కానీ కుల పరంగా కానీ పరిచయ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ వృత్తిపరంగా కానీ అందరం ప్రతి ఒక్క ఓటు ఇటు కారుగుర్తి మీద వచ్చే విధంగా జగిత్యాల గెలిచినటువంటి వీర సైనికులు సంజయ్ ఎమ్మెల్యే గారి సహచర మిత్ర బృందంతో పనిస్తారనే విధంగా ఆనాడు పార్లమెంట్కి ప్రతినిధిగా ఉండి ఢిల్లీలో వాణి వినిపించారో వారి నేతృత్వంలో పనిచినటువంటి వ్యక్తులు అందరం వెళ్దామని చెప్పని అది మనందరిలో కూడా మన నాయకుడు జగిత్యాల వాళ్ళు సిన్సియర్గా వచ్చి పనిచేసారు పనిచేస్తారు పనిచేసే విధంగా ఉంటారు అనే విధంగా మొట్టమొదటి అవకాశం అని చెప్పని నేను మనసారా తెలియజేసుకుంటూ నేను ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మళ్ళీ
Thank you.